ప్రజా జీవితం అంటే ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్య అర్థం చేసుకోగలిగిన హృదయం ఉండాలి. అది అమలు చేయడం ఎంత కష్టమైనా వ్యయమైనా ప్రయాసమైనా అది తీర్చగలిగిన శక్తి సత్తా ఉండాలి. అదే వారసత్వం, అదే నమ్మకం, అదే విశ్వసనీయత ప్రజలకు మళ్లీ రాజన్న పాలన చేస్తాడని నమ్మకం కలిగించింది. 3648 కిలోమీటర్లకు పైగా సాగిన వైఎస్ జగన్ అలుపెరగని పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ప్రజల కష్ట నష్టాలను దగ్గర నుంచి చూసి చలించిపోయిన జగన్, నేను విన్నాను, నేను ఉన్నాను అన్న మాట ప్రజలకు ఒక భరోసాను కలిగించింది. మానిఫెస్టోను ఒక ఖురాన్ గా మారుస్తాను, మానిఫెస్టోను ఒక బైబిల్ గా మారుస్తాను, మానిఫెస్టోలోని ప్రతి అంశం భగవద్గీత. మానిఫెస్టోనే నాకు ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ అని నమ్మిన మన జగనన్న 2019 అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం ఎంతటి దుర్భర పరిస్థితిలో ఉన్నా కూడా చెప్పిన హామీలే కాదు, చెప్పనివి ఎన్నో అమలు చేసి చెప్పాడంటే చేస్తాడంతే అనే ధీమా ప్రజల్లో సంపాదించుకున్నాడు. ఆ ఓట నిషేధ కాలంలో నిషేధ 4000 కాదు, దాన్ని 10000 చేస్తారని చెప్పి ఆమోదిస్తా ఉన్నా మీ అందరికి. కష్టాలు అనుభవిస్తున్న మత్స్యకారులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ఇంతటి సంక్షోభంలోనూ సంక్షేమం ఎక్కడా ఆగకుండా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లక్షకు పైగా కుటుంబాలకు వేట నిషేధ సమయంలో 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. వేట సమయంలో ఏదైనా ప్రమాదం బారిన పడి మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం. మత్స్యకారులకు డీజిల్ ఆయిల్ పై లీటర్కి 6.03 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంపు. చేపల వేటపై నిషేధం సమయంలో మినహా ఏటా మొత్తం 10 నెలల పాటు ఈ పథకం వర్తింపు. జిఎస్పీసీ, ఓఎన్జీసీ తవ్వకాల సమయంలో జీవనోపాధి కోల్పోయిన 14,927 మంది మత్స్యకారులకు ఒక్కొక్క కుటుంబానికి 47,250 రూపాయల చొప్పున 70.53 కోట్ల నష్టపరిహారం చెల్లింపునకు నిర్ణయం. ఇటీవల కరోనా లాక్డౌన్ నేపథ్యంలో గుజరాత్ లో చేపలు పట్టడానికి వెళ్లి చిక్కుకుపోయిన దాదాపు 4,300 మందిని ప్రత్యేక రవాణా ద్వారా వారి వారి గ్రామాలకు చేర్చిన ప్రభుత్వం క్వారంటైన్ తర్వాత ఒక్కొక్కరికి 2,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం. మరో విషయం, పొరపాటున పాకిస్తాన్ తీరజలాల్లో ప్రవేశించి 2018 నవంబర్లో విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 15 మంది మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడం ఎంతో గొప్ప విషయం. అలాగే వారి జీవనోపాధి కోసం సీఎం సహాయ నిధి కింద 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది మన ప్రభుత్వం. ఇక ఆక్వా రైతుల శ్రేయస్సుకై కరెంటు సబ్సిడీ. ఒక్కటేమిటి, అధికారంలోకొచ్చిన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజలను సంతోషంగా ఉండగలిగేలా చేసిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంతటి సేవ చేస్తున్నావు కాబట్టే ప్రతి అవ్వతాతకు మంచి మనవడివయ్యావు, అక్క చెల్లెమ్మలకి ఒక తోబుట్టువు అయ్యావు, వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ఒక మేనమామవయ్యావు, యువతకు అన్నవయ్యావు, భవితకు మార్గమయ్యావు, మొత్తంగా రాష్ట్రానికే ఇంటి పెద్దవయ్యావు.